ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి టీడీపీ కీలక నేత నారాయణను ఏపీసీఐడి అధికారులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్ కొండాపూర్లోని నారాయణ నివాసంలోనే అదుపులోకి తీసుకుని ఆయన కారులోనే ఏపీకి తరలించారు. 10th పేపర్ లీకేజ్ వ్యవహారంలోనే ఆయన అదుపులోకి తీసుకుంటామంటున్న పోలీసులు అంతలోనే ఆ కేసు కాదంటూ ట్విస్ట్ ఇచ్చారు. ఇదంతా చూస్తుంటే ప్రతీకార రాజకీయమే అన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి నారాయణను సిఐడి అధికారులు అరెస్ట్ చేసిన తర్వాత ట్విస్ట్ల మీద ట్విస్ట్లు ఇస్తున్నారు. ముందుగా 10th పరీక్ష పత్రాల లీకేజ్ విషయంలో అరెస్ట్ చేశామని చెప్పిన సిఐడి అధికారులు తెలంగాణ బోర్డర్ దాటాక ఒక్కసారిగా ట్విస్ట్ ఇచ్చారు. ఏపీ రాజధాని భూముల స్కామ్ కేసులో కూడా నారాయణను అరెస్ట్ చేశామని అధికారులు చెబుతున్నారు. ఇందుకు సంబంధించి ఎఫ్ఐఆర్ కాపీని కూడా అధికారులు చూపిస్తున్నారు. అంతేకాదు, మొదట సిఐడి అని చెప్పకుండా చిత్తూరు జిల్లా పోలీసులమని చెప్పి ఆ తర్వాత సడన్ గా ఇలా చెప్పడం గమనార్హం. నారాయణ అరెస్ట్ తర్వాత ట్విస్ట్ల మీద ట్విస్టులు ఇవ్వడం మొదలు పెట్టారు పోలీసులు. సడన్ గా ఎందుకలా అంటే వైసీపీ ప్రభుత్వ ప్రతీకార రాజకీయమే అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అమరావతి రాజధాని ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ లో అవకతవకలు జరిగినట్లు ఇదివరకే ఫిర్యాదులు అందాయి. ఆ ఫిర్యాదు ఆధారంగా తాజాగా ఏపీ సిఐడి కేసు నమోదు చేసింది. ఇందులో ఏ1 గా చంద్రబాబు, ఏ2గా నారాయణ, ఏ3గా లింగమనేని రమేష్, ఏ4గా లింగమనేని రాజశేఖర్, ఏ5గా అంజనీ కుమార్, ఏ6గా హెరిటేజ్ ఫుడ్స్ ను చేర్చారు. రెండు నుంచి 19 మధ్య భూసేకరణలో అవకతవకలు జరిగినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదు చేసింది మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి. మొదట్నుంచి అమరావతి భూముల విషయంలో అక్రమాలు జరిగాయని ఈయనే ఫిర్యాదులు చేయడం, కోర్టులకు వెళ్లడం గట్రా చేస్తున్నారు. స్వప్రయోజనాల కోసం రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్చారని ఆరోపణలు వస్తున్నాయి. అయితే 10th పరీక్ష పేపర్లు చిత్తూరు జిల్లాలో నారాయణ స్కూల్ నుంచి లీకైనట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ కేసులో ఇప్పటికే వైస్ ప్రిన్సిపల్ గిరిధర్తో పాటు మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఇప్పుడు నారాయణను కూడా చిత్తూరు పోలీసులు, సిఐడి అధికారులు అదుపులోకి తీసుకున్నారు. 10th పరీక్షల లీకేజ్ అని అరెస్ట్ చేసి భూకుంభకోణమని చెప్తున్నారు. ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్లో అవకతవకలంటున్న దాజా కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు ఏ1గా నిందితులుగా ఉన్నారు. వాస్తవానికి రాజధాని అమరావతి ల్యాండ్ పూలింగ్లో భాగంగా కేబినెట్ అనుమతి లేకుండా అసైన్డ్ భూములను సేకరించారన్న ఆరోపణలపై విచారణకు హాజరు కావాలని చంద్రబాబు నాయుడుకు ఏపీ సిఐడి విభాగం మార్చిలోనే నోటీసులు జారీ చేసింది. చంద్రబాబు నాయుడుతో పాటు అప్పటి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ, మరికొందరు అధికారులకు కూడా సిఐడి నోటీసులు పంపారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదైందని సిఐడి తన ఎఫ్ఐఆర్లో పేర్కొంది. ఈ వ్యవహారం అంతా చూస్తుంటే చంద్రబాబును అరెస్ట్ చేయడానికి కూడా సర్కారు వెనుకాడదంటున్నారు. అదే జరిగితే పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలి.